హలో, బ్యాంక్ మేనేజర్ గారా? ఎవర్రా ఫోను? బ్యాంక్ మేనేజర్ గారండి. కాఫీలు ఎవరికి? బ్యాంక్ మేనేజర్ అన్నారుగా. వాడు మాట్లాడింది ఫోన్లో. నువ్వు ఒకటి హలో అనే సౌండ్ వినపడితే చాలు. కాఫీ తాగారా, టిఫిన్ చేస్తారా అంటూ మొదలెడతావు. బావా, హలో. హలో మామయ్య. అడుగో మామయ్య, సమయానికి కాఫీ తాగడానికి రానే వచ్చాడు. థ్యాంక్స్ అత్త. ఒకప్పుడు కాఫీలు తయారు చేయవలసి వచ్చేది, ఇప్పుడు రెడీమేడ్. ఒకప్పుడు చుట్టాలు పిలిస్తేనే వచ్చేవారు, మరిప్పుడు రెడీమేడ్. హాయ్ మోయ. రమ్య, బాగున్నావా? బాగున్నాను మోయ. అవును, ఏంటి బావ అలా ఊపుతున్నాడు? ఓపెన్ అయ్యమ్మా, మంచి ఊపులో ఉన్నాడు. ఓపందే ఉయ్యాల కూడా ఊగడం. ఏమిటోనమ్మా, నువ్వు పెళ్లికి ఊ అనే వరకు వాడు ఆ ఊపుడు మానేటట్లేదు. పెళ్ళా? ఈ ఊపుడు బాగుతానా? అయ్యో, సీ యు డాడ్, సీ యు. ఇదేంటి నాన్న, పెళ్లి మాట ఎత్తగానే నవ్వుతూ అవుట్ అయింది. నేనంటే ఎస్ అనే తుస్ అనే. నువ్వు ఊపుడు ఆపితే ఎస్, ఊపుతూనే ఉంటే తుస్సు. ఏమీ నీ బాయ్ ఫ్రెండ్ కనపట్లేదేమిటి? తిరుపతి వెళ్ళాడు. ఏంటి అంత భక్తుడా? భక్తుడా నా బొందా? నేను ఐ లవ్ యూ అంటే గుండు చేయించుకుంటానని మొక్కున్నాడు. నిజంగానా? నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఐ లవ్ యూ అంటే నాకే గుండు చేయిస్తాను మొక్కున్నాట. మన రమ్య పనే బెటరే. రెడీమేడ్ మొగుడున్నాడు. వాడేవుడే? ఇంకెవడు? నీ బావ వరద. వరద బురద, వాడి నీగ్రో జాతి గేదెలు కూడా ప్రేమించావు. నా ప్రేమను పొందేవాడు జగదేక వీరుడై ఉండాలి. సారీ సార్. ఫైవ్ హండ్రెడ్ అంటే ఎంత? 500. అమ్మో, బూటిని 500 రూపాయలు నడుతూ తుడిస్తే ఇక మహానిధి ఎంత తుడుస్తాడో. రమ్య, కుర్రాడు యమహలా ఉన్నాడు కదూ, ఇంకా నయం సుజుకిలా లేడు. ఇలాంటి వాడు నీకు భర్త అయితే రోజుకో కార్లో తిప్పుతాడు. ఏ డ్రైవర్ ఉంటాడా? నా కన్న తల్లికి క్యాన్సర్, నా ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లి చేయాలి. పుట్టుకతో మూగవాణైన నాకు దానం చేసి పుణ్యం మూటగట్టుకోండి. ఇట్లు పుణ్యమూర్తుల పున్నారం. ఒరే, ఇదే హోటల్ తెలుసా? రాస్కల్స్, అవకాశం వస్తే విమానాల్లో కూడా అడుక్కుంటారు. మీ అమ్మకి క్యాన్సరా? మీ నాన్నకి అల్సరా? మీ అక్క లేచిపోయిందా? నీ చెల్లికి పెళ్లి కాలేదా? ఇన్ని కష్టాలు సినిమాలో హీరో అయితే తట్టుకోగలడు, కాని నీలాంటి అడుక్కు తినేవాడు ఎలా తట్టుకోగలడు? సాటి మానవుడిగా నీకు నేను సహాయం చేయక తప్పదు, తప్పదు, తప్పదు. నీ బనియంతో నా కళ్ళు తుడుస్తావా? ఎదావా ఎలక చచ్చిన కంపు నువ్వును. ఓవర్ యాక్ట్ చేసేవో చంపేస్తాను. నీ కళ్ళు నువ్వు తుడుచుకో, నా కళ్ళు నేనే తుడుచుకుంటాను. చూడు, ఈ డబ్బు తీసుకెళ్ళి వెంటనే నీ చెల్లికి పెళ్లి జరిపించు. మీ అమ్మ రోగం కుదర్చు, వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయాల్సినంత పాపం మీరేం చేశారు? మీరు? నా పేరు రమ్య. మీ నాన్నగారు కూడా చావు బతుకుల్లో ఉన్నారా? మీ అమ్మగారికి కూడా క్యాన్సరా? చచ్చా లేదండి, మీరు నా కళ్ళు తెరిపించారు. నా కళ్ళు నేనే తెరుచుకోలేను, మీ కళ్ళు ఎలా తెరిపిస్తానండి? అది కాదండి, కష్టాల్లో ఉన్న మూగవాడికి మానవత్వంతో సహాయం చేశారు. నేను వాడిని అసహించుకున్నాను, కానీ మీరు వాడిని ఆదరించారు. సాటి ముష్టి వాళ్ళకి మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారండి? మీలో ఒక గాంధీ మహాత్ముడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి నాకు కూడా అదే డౌట్. మీలాంటి గొప్ప వ్యక్తితో పరిచయం కావడం నా అదృష్టం అండి. ఒకసారి మీ ఎడం కాలు చెప్పిస్తారా? రెండు చెప్పులు ఇస్తాను, కానీ ఎందుకండి? రెండు చెప్పులతో రెండు చెంపలు వాయించుకోవడానికి? అవునండి, నాకు పొగడతలంటే గిట్టవు. నేను సాధారణమైన మనిషిని. సాటి మనిషి కన్నీళ్లు చూస్తే నాకు ఏడుపు వస్తుంది. సాటి మనిషి కష్టాల్లో ఉంటే నేను కింద పడి గిలగిలా కొట్టుకుంటానండి. అవును, జస్ట్ గౌతమ బుద్ధుడు టైప్ అన్నమాట. ఆయన నేపాల్లో పుట్టాడు కాబట్టి నేపాల్కి పేరు వచ్చింది. నేను ఆంధ్రాలో పుట్టాను కాబట్టి ఆంధ్రాకు పేరు వచ్చింది. బాయ్.
గంట కొట్టేయమంటారా? గంట కొడతానంటావు అంతేగా, హారతి కర్పూరం తీసుకో. నువ్వు టిఫిన్ తింటావు కోసం నన్ను పూజ కూడా సరిగ్గా చేసుకునేవరా? చంపుతాను. ఎర్లీ మార్నింగ్ కాబట్టి బతికిపోయావు. నమస్తే కామరాం. నమస్తే. ఏంటి ప్యాకెట్ లో బాగా చెయ్యి తిరిగిందా? ఏడ తిరిగింది భయ్యా, చెయ్యి తిరిగింది. నాకు ఇంకా 2000 కావాలి. 2000 కావాలా? ఏం పెడుతున్నావు? నా దగ్గర ఏమున్నాయా పెట్టినీకి? నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఏదన్నా తాకట్టు పెడతా కానీ డబ్బులు ఇవ్వనండి. నువ్వు ఏంటో చూస్తావు, ఇది సే. అరే ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని నిజానే తాకట్టు పెట్టినాయి. ఇక తాకట్టు పెట్టి ఏమున్నాయా? తలకాయ తప్ప. ఆ తలకాయ తీసుకెళ్ళి రైలు పట్టాలి పెట్టు, గవర్నమెంట్ 4 రూపాయలు అని ఇస్తారు. నేను పోయాక నాకెందుకు? నీ పెళ్ళాం తీసుకుంటుందయ్యా. నా పెళ్ళాం నాకన్నా ముందే పోయింది కదా. పోయిందా? నా పెళ్ళాం పోతా పోతా దాని జ్ఞాపకార్థం ఈ గొలుసు బిళ్ళ ఇచ్చిపోయింది సార్. అది పెట్టు. దునియాల దేన్ని తాకట్టు పెట్టమన్నా పెడతా, ఆఖరికి నా జాన్ని పెట్టమన్నా పెడతా, ఈ గొలుసు మాత్రం పెట్ట. ఎందుకంటే ఇందులో పోయిన నా పెళ్ళాం ఫోటో ఉన్నది. లోపలేస్తానండి. ఇట్లాంటి సెంటిమెంట్లు మన దగ్గర వర్కౌట్ అవ్వు. గట్ల కాసేటు. డబ్బులు వద్దా? కావాలి అయితే తీ. ఏ కామరం, ఈ గిట్ట కిరాయికి తిప్పినవా? పైసలు ఇస్తానండి. అరే నువ్వు మర్చినది, గొలుసు తీసుకున్నావు పైసలు ఇస్తలేవా? ఇవా కిరాయికి తిప్పినవా? అరే తిప్పరా బాబాయ్. గొలుసు గయారే. ఏంటి ఏకాంబరం, ఎలా ఉంది మన వ్యాపారం? మన వ్యాపారానికి ఏంటంటే 3 క్యారెట్లు 6 లాకెట్లా ఉంది. అవునులే, దేశంలో సొమ్మంతా మన కొట్లోనే ఉందిగా. మరి ఇంతకీ వీటికి అద్దెంత? జస్ట్ 250 250. అయితే 200 అండి. అంతే. ఇప్పుడు ఈసారి ఇంతకంటే బెటర్ గెటప్ ఇయ్యాలి. ఎర్రాజు ఆ డ్రెస్ ఎలా పట్రా? ఒరే ఎర్రాజు, ఈ డ్రెస్ మీద ఈ చైన్ ఎలా ఉంటుందా మనకి? అదరహో అదరహో కాదు మై డియర్ బ్రదర్హో, అది పటాన్ దాదాగడి గొలుసు. తాకట్టు పెట్టాను తెలిస్తే చంపేతలు పడేస్తాడు. నిన్న నన్న నన్నే. అయితే ఈ దేశ సౌభాగ్యం కోసం నిన్ను చంపేయడమే కదా. శ్రీ అలివేలు వంగాసేత శ్రీ వెంకటేశ్వర దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవాహయామి ఆదియః పాద్మోర్పయామి మంగళం భగవాన్ విష్ణోర్ మంగళం మధుసూదనం మంగళం మండరికాఖ్యా మంగళం గణధ్వజ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే. అమ్మో భూపతిరాజావారు. నమస్కారం. నమస్కారం అయ్యా. ఏం రామయ్య, బాగున్నావా? తాతమ్మ దయ్య ఇల్లు కట్టావట. తాతమ్మ దయ్య. మీ నాన్నగారు పోయారట. తాతమ్మ దయ్య. మీ ఏది ఇనిందంటగా? ఇది మాత్రం మీదయ్య. ఎరా దరిద్రుడు, నీకు ఈ డైలాగ్ తప్ప వేరే రాదా? అంత తమ దయ్య. నమస్కారం అండి అయ్యా. తమరు కబురు చేస్తే ఆ భగవంతుణ్ణి మీ ఇంటి ముందుకు తెచ్చేవాడిని కదండి అయ్యా. పూజారి గారు, ఆ భగవంతుడి దగ్గర మీరైనా నేనైనా ఆఖరికి ఈ గుడి కట్టించిన మా తాతగారైనా ఒక్కటే. భగవంతుడి దగ్గరికి మనమే వెళ్ళాలి గాని మన దగ్గరికే భగవంతుని రప్పించుకోవాలనుకుంటే మనంత మూర్ఖులుండరు. ఏమంటారు ఆచార్య గారు? నేనేమంటానండి అయ్యా, మీరు చెప్పిన దానికల్లా తందాన తాన అంటూ తాళం వేయడం తప్ప. ఒరే వీర్రాజు, కొంచెం ఓవరాక్ట్ చేస్తున్నట్టున్నావు. పంచపీకి కడ్డాయితో ప్రకటిస్తా. అయ్యా అర్చన చేయించమంటారా? చేయించమంటారా? ఎవరితో చేయిస్తారు? మీరే చేయండి. అలాగేనండి అయ్యా. ఆ రోజు హోటల్లో సూటు బూటు, ఈ రోజు కూడా పంచా కండువా. అప్పుడు జెంటిల్మెన్, ఇప్పుడు సంప్రదాయం. స్వామి, మతవాదుల దగ్గర నుంచి, తీవ్రవాదుల దగ్గర నుంచి, ఉగ్రవాదుల దగ్గర నుంచి నిన్ను నువ్వు కాపాడు. మంగళం భగవాన్ విష్ణోర్ మంగళం మధుసూదనం మంగళం పునరికాఖ్యా మంగళం గణధ్వజ. 10,000 అంటే అంటే ఆయన వృద్ధులని చెప్పారు 10,000. ఆచార్య గారు, రాజావారు, పూజారి గారితో మిగతా విషయాలు మాట్లాడరండి. చెప్తాం. పంతులు గారు, మా వాడిచ్చిన 100 నోట్లు కట్టేది గుడ్లా ఉంది, పోలీసులు చూపించకండి, ఎత్తుకుపోతారు. కాదు మిమ్మల్ని నన్న. అవి దొంగ నోట్లు. అమ్మో మీ నట్లకి చాలు. ఆ ముష్టి వాళ్ళలో నేను ముష్టిదానైనా బాగుండేది. నోర్మి
బాబు. నేనేం చేసుకోనయ్యా ఈ సొక్క? వేసుకో, మ్యాక్సీ లాగా బాగుంటుంది. రాజావారు లోపల డ్రైవర్ వేసుకున్నారా? వెనకాల లేడీస్ చూస్తున్నారు. ఆ విషయం మాకు తెలుసు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. ఏదాలే, రండి రండి రండి. నీకు సత్యందుకమ్మా, నీ మొహానీదుడు కండువా ఒకటి, ఆ డబ్బులన్నీ ఇటువంటి.